నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నటి సౌమ్య పోలీసులపై దాడి చేసిందని చెప్పేసి అని వార్త మనం ఎక్స్లో కావచ్చు సోషల్ మీడియాలో ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం సో దానికి సంబంధించి ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చారు ఒక ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూలో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే నటి సౌమ్య రెండు లక్ష రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి కారులో వచ్చింది సో వచ్చి పోలీసులపై దాడి చేసిందని టాక్ సో దానికి సంబంధించి పూర్తి వీడియో కాకుండా సగం వీడియోనే బయటకు వచ్చింది సో ఇప్పుడైతే పూర్తి వీడియో ఉంది తను ఒక ఛానల్కి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది సో అక్కడ ఏంటి అంటే తిను మాట్లాడిన వర్షన్ మాత్రమే బయటకు చెప్తాను తప్ప అసలు పోలీసులు ఏం మాట్లాడారు ఏం జరిగింది అనేది ఎక్కడా లేదు సో తినేమో ఒక వాళ్ళ మదర్కి బాగోకపోవడం వల్ల ప్రిస్క్రిప్షన్ మందుల కోసం అని చెప్పి బయటకు వచ్చింది అందుకే రాంగ్ రూట్లో వచ్చాను అనగా పూర్తి డీటెయిల్స్ ఏంటంటే అసలు నిజంగా ఆ అమ్మాయి పోలీసుల్ని తిట్టిందా ఒక తిడితే ఆ కారణాలు ఏంటి ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినా లేదంటే గొడవ జరిగినా ఒక పెద్ద రాధాంత జరిగిన ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ చెప్పే వెర్షన్ ఎలా ఉందంటే నా మదర్కి ప్రిస్క్రిప్షన్ సంబంధించి అదే మెడికల్కి సంబంధించి అర్జెంటు అందుకే రాంగ్ రూట్లో వచ్చాను ఓకే రాంగ్ రూట్లో వచ్చాను బట్ ఆయన నన్ను అడ్డుకున్నాడు ఎందుకు మీ ఏంటి తీయ రాంగ్ రూట్లో వచ్చావు తీయను అనేసి అన్నాడు అంటే ఎంతసేపు నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు బీప్ సౌండ్లో అన్నాడు అందుకే నేను అయిపోయి మాట్లాడి ఈవిడి వర్షన్ చెప్తుంది సో ఇప్పుడు ఆయన ఏమంటాడు సార్ ఆవిడ అసలు ఎందుకు రాంగ్ రూట్లో రావాలి రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రాబ్లం కదా ఇదంతా ఆవిడ రాంగ్ రూట్లో రాకపోతే నేను అసలు ఆపే ఆపను కదా ఇప్పుడు ఆ ప్రాబ్లమే ఉండదు కదా అని అంటారు ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భరత్ అనే నేను సినిమాలో అంటే నాకు కూడా జనరల్గా ఆ భరత్ అనే నేను సినిమా చూడక ముందు కూడా థాట్స్ ఉండేవి ఇట్లా కంపల్సరీగా మనకి విదేశాల టైప్లో రాంగ్ రూట్లో వస్తే ఫస్ట్ టైం వాష్ వార్నింగ్ ఇవ్వాలి రెండోసారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి మూడోసారి అరెస్ట్ చేయాలి ఎట్లా అలా చేస్తే ఉండాలి ఉండదు మన దగ్గర ఎందుకంటే మంది ఎక్కువ అయితే మజ్జికు పలచన సామెత ఉన్నట్టుగా ఉంటుంది సరే ఆవిడ రాంగ్ రూట్లో వచ్చింది భరత్ నేను సినిమాలో ఏంటంటారు రాంగ్ రూట్లో వచ్చినా ఫుట్పాత్ నుంచి వెళ్ళినా కూడా సిగ్నల్ జంప్ అయిపోయినా కూడా వాళ్ళకి పదివేల రూపాయలు జరిమానా వేయండి అని చెప్పి పెడతారు ముఖ్యమంత్రి గారు ఆ సినిమాలో పెడితే వెంటనే ప్రతిపక్షాలు మరి సామాన్యుడు ఏం బతకాలి ఎందుకు బతకాలి ఏదంటే అప్పుడు ఈయన అడుగుతాడు అలా రాంగ్ రూట్లో వచ్చి ఏదైనా జరగరాని జరిగితే మళ్ళీ ప్రభుత్వమే ఎక్స్గ్రేషి చేయవాలిగా ప్రభుత్వమే మళ్ళీ పట్టించుకోలేదు సరిగ్గా ఇలా రాంగ్ రూట్లో వస్తున్నా కూడా పోలీసులు ట్రాఫిక్లు ఏం అని చెప్పి ఈ సంఘాలన్నీ మళ్ళీ గొంతెత్తు తరుస్తాయి మీడియా ఛానల్స్ అన్ని కూడా మాట్లాడతాయి ఎవరు తప్పంటారు చెప్పండి ఎవరు వెర్షన్ కరెక్ట్ చెప్పండి ఇప్పుడు ఈవిడ ఫస్ట్ రా ఫస్ట్ వచ్చింది ఎవరు ఈవిడే కదా ఈవిడేం మాట్లాడుతుంది నాది తప్పే ఆయన బుద్ధి ఏమైంది చూసారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఆవిడ తప్పేనట ఆయన బుద్ధి ఏమైందట ఇంకేం మాట్లాడతా చెప్పండి మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయండి రాంగ్ రూట్లో వచ్చిన మిస్బిహేవ్ చేసిన యాజ్ ఏ ఫిమేల్గా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎంటైర్ ఉమెన్ సెక్టర్కి కానట్లేదు కొంతమంది చెప్తున్నాను అట్లా మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకి అంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే పెద్ద నేను పర్ఫెక్ట్ నేను వచ్చేది రైట్ వే అని అనుకుంటారా ఏంటి వీళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది వీళ్ళు మెన్ అంటే అంటే సారీ భయ్యను ఏదో పనిలో వెళ్ళిపోతుంది నేను చాలాసార్లు చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఉమెన్ అయితే యాంటీ జెండర్ కాన్సెప్ట్ లేకపోతే ఒకసారి ముందు ఇలా సీరియస్ గా చూస్తారు ఒకసారి ఇలాగా నేను వెళ్తుంటే ఒక అమ్మాయికి రాంగ్ రూట్ లో వస్తుంది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఓ అంటే కారు ఆపి గ్లాస్ డోర్ నుంచి ఏంటి నొప్పి అని అడిగింది అమ్మాయి వెంటనే వెనక మా బావగారు ఉన్నారు ఆయన అంటే రాంగ్ రూట్లో వచ్చింది మీరు కదా అంటే ఇంగ్లీష్ వస్తుంది ఆమెకి అతను ఏ పద వెళ్ళిపోయాను ఎందుకంటే మరి టైం వేస్ట్ అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇంటర్వ్యూ తీసుకెళ్ళాను నేను మా బావగారికి అంటే ఇట్లాంటివి నేను చాలా ఎగ్జాంపుల్ కోర్స్ మగవాళ్ళు కూడా ఉన్నాయి వేర్ కేసులో ఉన్నాయి సో ఇప్పుడు ఏం మాట్లాడుతుంది నా మదర్కి ఇంపార్టెంట్ ఓకే మదర్కి ఇంపార్టెంటే నువ్వు మదరకు నువ్వు తోడు నీకు తోడు కావాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ రాంగ్ రూట్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు జరిగితే మదర్ ఇంకెవరు మెడిసిన్స్ ఇస్తారు ఎవరు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు చెప్పండి అంటే ఈవిడి వర్షన్ ఏంటంటే నేను రాంగ్ రూట్ లో నాకు తెలుసు బట్ ఈయనూ వర్డ్స్ వాడాడు ఎందుకు ఈవిడ అందుకే నేను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రాజకీయ నాయకుల్ని రానంటే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త నినాదం ఏంటి తెలుసా ఎవరు తినలేదబ్బా అందరూ తిన తింటున్నారు కదా అదొక అదొక టాపిక్కే నా చెప్పండి అసలు ఎవరు తినలేదబ్బా అని మాట్లాడుతున్నారు ఓటేసేవాళ్ళు ఇంకా నేను అసలు నాకు అర్థం అలాగే ఇప్పుడు పోని నా తప్పే ఏంటి పోనీ నా తప్పే నీ వల్లే కదా వచ్చింది ఆరు ఆరు ఊరికి వచ్చి మీద పడిపోయి ఏ పక్క తీ కారు నీ లైసెన్స్ చూపించాను అడిగాడా

ఒక ఉద్యమం పీక్గా ఉన్న టైంలో ఒక అమ్మాయి చనిపోయింది పాపం సమ్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఇప్పుడు దానికి వెర్షన్ ఏంటి తెలుసా వెంటనే ఉద్యమకారులు అన్నారు లేదు ఈ అమ్మాయి ఉద్యమం కోసం చనిపోయింది సూసైడ్ చేసుకుందని చెప్పండి మేము మేము వెనుకుంటాం మీకు ప్రభుత్వం మంచి హైప్ వస్తుంది అన్నారు ఇంకో వెంటనే ఇంకో వాళ్ళు వచ్చి లేదు ఈ అమ్మాయి పలానా ఇన్స్టిట్యూట్లో చదువుకుంది ఎగ్జామ్స్ సరిరాలే కాబట్టి ఇన్స్టిట్యూట్ మీద వేద్దామన్నారు ఇంకో అమ్మ ఇంకోటి వచ్చి అన్నాడు మీ అమ్మ ఎవరితోనో ఎఫైర్ ఉందో చెప్పుడు పలానాడు మినిస్టర్ కొడుకు అని చెప్పు ఆయన పట్టుకుందాం మొత్తానికి కొన్ని యాభై లక్షలు లాగుదా అని చెప్పి ఇంకో టీం వచ్చింది ఓకే ఈ రకరకాలుగా ఒకళ్ళు అంటారు వీడియూగా ఎవరితోనో ఏదో చెడు తిరుగులు తిరిగింది బయట చెప్పుకోలేక సూసైడ్ చేసుకుందాం అంటున్నారు ఇప్పుడు అసలు వెర్షన్ అలాంటివి సెవెన్ వెర్షన్స్ ఉన్నాయి అసలు వెర్షన్ ఎవరికి తెలుసు ఆ చనిపోయిన మా మహాతల్లికి తెలుసు ఆ ఇంటి వ్యక్తులకి తెలుసు ఇంట్లో వ్యక్తులు కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు ఎవడు వాడు రాసి ఎవరి దర్శనాలు చెప్పేసుకుంటుంటే ఏముంది ఉన్నాను నేను వచ్చాను రాంగ్ తప్పే అంటే ఇంకేముంది ఆ తప్పే ఇంకా చాలా అవుతుంది చాలా మీరు అబ్జర్వ్ చేయండి సిగ్నల్ పడుతుంది సిగ్నల్ పడగానే కారులో కూర్చొని ఫోన్ చూసుకుంటుంటాడు వెనక నుంచి బైక్ కూడా ఎవడు ఆర్నేస్తే అప్పుడు చూసి మెల్లగా పెట్టి గేరేసి వెళ్తాడు ఆ నువ్వేంటి ఎంతసేపు ఫైవ్ సెకండ్స్ ఆగబ్బా ఎందుకు తొందర అంటాడు నీ ఫైవ్ సెకండ్స్లో ఈ ఫైవ్ ఫైవ్ అదలా లాస్ట్లో ఉండేవాడికి అది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అది వచ్చేసరికి సిగ్నల్ పడుతుంది ఈ సిగ్నల్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత తొందరగా వెళ్ళాలో అవసరం ఏంటో వాడే మెడికల్ ఇష్యూ ఉందో ఎవడికి కావాలి ఎవడు దర్శనం ఆడిది గ్లాస్ డోర్స్కి పైకి ఎత్తేస్తాం మనం పాటలు పెట్టుకుంటాం సంబంధం లేదు ఏమైనా ఏం మాట్లాడతారు ఈ బైక్ వాళ్ళు బా మధ్యలో దూరిపోతారు బా ఈ బైక్ వాళ్ళకి ఎప్పుడు కారు వాళ్ళంటే చిన్న చూపే అని రివర్స్లో మాట్లాడతారు అంటే రెండు కోట్ల కారులో వస్తే వదిలి రాంగ్ రూట్లో వెళ్ళినా రైట్ అయిపోతుందా కదా ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు కూడా అనాలి వాళ్ళు కూడా అడగాలి అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే రాంగ్ కదా నువ్వు మరి దాన్ని ఇంకేం మాట్లాడతాం సో ఆయన కింద అదే ఒక ఎస్పీ ఐపీఎస్ అలాగా ఆప్తే చూడండి చూద్దాం ఛాలెంజ్ చేస్తారు మాట్లాడతారేమో మనిషి కూడా మనిషి డ్రెస్సింగ్ ఆడ స్థాయిని బట్టి కూడా బాడీ లాంగ్వేజ్ మాట తీరు మారిపోతుంది అలా ఉంది ఇప్పుడు జనరేషన్ దానికి మనం ఇంకేం మాట్లాడతాం చెప్పండి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా భరత నేను అలాగే అడావిడ ఆడావిడిగా కొంచెం త్వరగా రెడీ అవ్వబ్ త్వరగా రెడీ అవ్వకుండా లేటుగా వెళ్ళి బా టైం అయిపోతుంది ఆఫీస్కి ఎందుకు ఫాస్ట్కి లేదని గుద్దితే నీకేం జరిగితే నీ ఫ్యామిలీకి అవ సమాధానం అదెవరు ఆలోచించరు ఎందుకు బా పదివేలు రా పెనాల్టీ ఎందుకు ఒక్క ఐదు నిమిషాలు ముందు లేవబ్బా అన్ని సర్దుకుంటాయి కదా మళ్ళీ ఎలా మాట్లాడితే ఒక్కొక్కడికి ఇంగ్లీష్ వస్తుంది నీకేం తెలుసు బాబు నా జాబ్ టెన్షన్ నీకేం బాబు నువ్వు హ్యాపీగా ప్రతి ఒక్కడికి ఎంత ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు ప్రతి ఒక్కరికి మీ అమ్మగారికి మెడిసిన్ అంత అర్జెంట్ ఇంట్లో అయిపోయేంత వరకు ఎందుకు తెచ్చుకున్నారు ముందు పెట్టుకోండి లేదు బైక్ మీద తీసుకురండి బైక్ అయితే ఈజీ కదా టూ వీలర్ అయితే ట్రాఫిక్ లో త్వరగా త్వరగా వెళ్ళచ్చు బైక్ ఉండాలని లేదు కదా టూ క్రోజ్ కార్ ఉన్నప్పుడు బైక్ మెయింటైన్ చేస్తారని చెప్పి కూడా అనుకోలేమో యాక్చువల్లీ సెక్యూర్ రీజన్స్ అని చెప్తారు ఏదైనా ఆన్సర్ ఉంది అంత మెయింటైన్ చేసే వాళ్ళు కార్ ఉన్నప్పుడు బైక్ డ్రైవ్ చేయలేరు కదా చేయకపోవచ్చు అసిస్టెంట్లు ఉంటారుగా పని వాళ్ళు ఉంటారుగా అంత మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ మాత్రం పర్సనల్గా ఉంటారు ఉంటారుగా వాళ్ళకి చెప్పి పంపించవచ్చుగా దానికి మళ్ళీ నువ్వు నిజంగా వచ్చావు లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి పోలీసు వాళ్ళకి అదొకటి ఆశ ప్రతి ఒక్కరు పోలీసు నిజంగా వాళ్ళే ఎంత కనపడతారమ్మా ఎంతకని కంట్రోల్ చేస్తారు చదువుకున్న వాళ్ళు మీరే కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏం చేస్తాడు అవును ఈ సౌమ్య వర్షన్ వాళ్ళది పోలీస్ వర్షన్ పోలీసులు ఫస్ట్ తప్పు ఎవరు స్టార్ట్ చేసారు అనేది ఉంటుంది కదా మరి అంటే ఈవిడ రాంగ్ రూట్ లో రాకపోతే ఆ హోమ్ గార్డ్ కూడా ఒక మాట అనరు ఏమన్నారు అబ్యూజింగ్ అబ్యూజింగ్ వర్డ్ అనేది యూజ్ చేశారు హోమ్ గార్డ్ అని చెప్పేసి అని నటి సౌమ్య చెప్తున్నారు సో దానికి సంబంధించి పోలీస్లే మనకు క్లారిటీ ఇవ్వాలి అంశానికి సంబంధించి సో ఈవిడ విడు వర్షన్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఇదే అంశం కేసు ఫైల్ చేసి మేజిస్ట్రేట్ ముందు ఇలాగా మాట్లాడతారా పోనీ తప్పు నాదే చెప్పండి మేడం అనగలరా మేజిస్ట్రేట్ ముందు అంతా ఉండదు కదా సో అంతా లీగల్ వైజ్ వాళ్ళు ఇన్ కేస్ అలా అయితే సో మరి కేసు ఫైల్ అవుతుందా మరి నటిస్వామి కోర్టు దాకా వెళ్తారు అక్కడ దాకా పోరాడతారేంటని చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వ్యాప్తా విద్య జగదేవి థ్యాంక్ యూ